ఆదిత్య 369 సినిమాల టైం మెషిన్ ఎక్కి భవిష్యత్ తరానికి పోతారు. అందులో టమాటా రేట్ల మీద ఓ సీన్ ఉంటది. మార్కెట్లో టమాటా కిలో చాలా తక్కువ, కిలో 1500 ఏనట. వస్తప్పుడు ఓ 2 కిలోలు పట్టుకురా అని చెప్తే టాకీస్లో చూసిన వాళ్ళు చిన్నగా నవ్వుకోలేదు. కానీ ఇప్పుడు అందరు ఆ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు టమాటా గింత పిరమైతుందని 30 ఏళ్ల కిందనే డైరెక్టర్కు ఎట్లా తెలిసిందో. టమాటాలే తమిళనాడులో కొత్త జంటకు బుట్టల టమాటాలు పెట్టి గిఫ్ట్ ఇచ్చిండ్రు రైతులు. ఇయ్యాల రేపు ఇవ్వే బంగారం. మరి పండించిన రైతులకు మస్తు లాభాలు వస్తున్నాయి. మీ జీవితంలో సుత లాభాల పంట వండాలని దీవెనార్తి పెట్టుకుంటా టమాటా గిఫ్ట్ ఇచ్చిండ్రు. మార్కెట్ లో ఇలవగల వస్తువు ఇచ్చే వరకు పిల్లా పిల్లగాడు సుత ఖుషి అయిండ్రు. ఇగిటు చూడుర్రి, మహారాష్ట్రాల భార్యకు బర్త్డే గిఫ్ట్ కింద 4 కిలోల టమాటాలు ఇచ్చిండు ఉత్తమ పెనిమిటి. మా ఇంటి మహారానికి టమాటా కాను కాని బుట్టలలో పెట్టి ముంగట పెడితే ఇంటామె మురిపేం చిన్నగలేదు పో. ఇక బెంగళూరులో ఓ రైతును శ్రీమంతుణ్ణి చేసింది టమాటా. 40 ఎకరాలలో పంటేసిండట. 2000 బాక్సులు అమ్మితే 38 లక్షలు వచ్చినాయంటే మామూలు ముచ్చట్నా మరి. కానీ టమాటాలతోని భార్యాభర్తల నడుమ పంచాదులు సుతా పుడుతున్నాయి అటుల్లో. ఇంటామెకి తెలియకుండా కూరల 2 టమాటాలు వేసి వండిండట అన్న. గంత పైకం పెట్టి కూర వండుతావా, పైసలు వేస్ట్ చేస్తావా అని ఇంటామె అలిగి ఎటో వెళ్ళిపోతే ఆఖరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. రేట్లు పెరిగే వరకు టమాటా దొంగతనాలు జరుగుతుంటే షేను కాన్నే ఓ రైతును చంపేసిండ్రు ఆంధ్రాల. ఇక కర్ణాటకలో చూడుండ్రి, టమాటా మార్కెట్ల పోలీస్ సెక్యూరిటీ పెట్టిండ్రు. చుట్టూ సీక్రెట్ కెమెరాలు, రేటు పిరముందని ఎవ్వరు పంతనం చూపించకుండా ముందు జాగ్రత్త అన్నట్టు. టమాటాల కోసం మార్కెట్ల షేన్ల దొంగలు వాళ్ళు చూస్తూనే ఉంటిమి. పరిస్థితి గిట్లున్నదని ధరలు దించే పనులుంది సెంటర్ గవర్నమెంట్. బగ్గ వండిస్తున్న ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రకెళ్లి టమాటాలు కొని ఎక్కువ రేటున్న రాష్ట్రాలకు సప్లై చేస్తారట సబ్సిడీ కింద. గివ్వుల్లా ఇయాల్టి టమాటా ముచ్చట్లు.